नम सिवा फ्याम नवयव वना फ्याम परस्परा स्लिष्ट वपुर्थराभ्याम कन्या वृषके नमो नमः शंकर पार्वती నమో నమ శంకర పావతీభ్యా భక్తాదులారా మనం శ్రీశైల టీవీ ద్వారా కార్తీక పురాణాన్ని వింటున్నాం మొదటి అధ్యాయం పూర్తయిన తరువాత రెండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం పరమేశ్వరానుగ్రహంతో ఇక రెండవ అధ్యాయాన్ని జనకుడు వింటుంటే ఆ వశిష్ట మహర్షి ఈ పురాణ వైభవాన్నంతా కూడా చూస్తున్నాడు కార్తీక మాసంలో అత్యంత గొప్పదైనటువంటి విధానాన్ని ఆ విధానం చేసినందువల్ల వచ్చేటువంటి ఫలితాన్ని గురించి చక్కగా వివరించేటువంటి చక్కటి ఘట్టం ఇదంతా కూడా ప్రాతస్నాత్వా దీపం ప్రయత్న పాపాని నశ్యే భగోదయే కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైనటువంటి కొన్ని విధి విధానాలలో పెద్దలు కల్పించారు అటువంటి వాటిల్లో ఓ మహారాజా ముందుగా మనం చెయ్యవలసింది ఏమిటంటే ప్రాతస్నాత్వా ప్రాతకాలంలో సూర్యోదయానికంటే కూడా ముందు స్నానం చెయ్యాలి ప్రాతస్నా శుచిర్భూత్వా స్నానం శౌచాన్ని కలిగిస్తుంది శుచిర్భూతులమై బాహ్య స్నానమే కాకుండా అంతరంగిక స్నానం అంటే మనస్సును కూడా శుద్ధిపరుచుకోవాలి మనం దీపం దద్యాత్ ప్రయత్నత ప్రయత్నించి దీపం అంటున్నాం మనం కలియుగం కదండి కలియుగంలో ప్రతి విషయానికి కూడా మనం దాటివేస్తూ ఉంటామంతా కూడా అలసులు మందబుద్ధులు అన్నటువంటి విధంగా అందువల్ల ప్రయత్నించి తప్పకుండా దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేసినందువల్ల ఫలితమేమిటి కలియుగం కదండి ఫలితమేమిటి ఏదైనా ప్రయోజనం ఉంటే అని చేస్తాం తే నా పాప నీనస్ తమం శివ భగోదయే మానవులకు మన వెంట ఉండేటువంటివి పాపాలని కలియుగంలో మన్ని అనుసరించేటువంటివి పాపాలు తెలిసి చేసే పాపాలు కొన్ని తెలియక చేసే పాపాలు కొన్ని ఏమైనప్పటికీ కూడా అవన్నీ పాపాలే కదండి ఆ పాపములు పోవటానికి పోగొట్టుకోవటానికి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం కాబట్టి ఆ పాపాలన్నీ పోతాయి ఏ విధంగా పోతాయి తమం శీవ భగోదయే సూర్యుడు ఉదయించిన తర్వాత చీకటి ఎట్టా పోతుందో అదే విధంగా పాపాలు పోతాయి కాబట్టి పాప నిర్మూలన మాసంగా కీర్తిస్తుంటారు ఈ కార్తీక మాసాన్ని అందులో ఈ కార్తీక మాసం ఎంత గొప్పదయ్యా అంటే దీంతో మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఉన్నాయి మహారాజా వాటిల్లో ఉపవాసం ఏకభుక్త నక్తం ఛాయాచిత్ర్రతం స్నానం చలదానంచ షడ్విధం కవయో విదుః వాటిల్లో ముందు ఉపవాసం ఉండాలి ఎందుకండి ఉపవాసం ఉపసమీపే అంటే ఎవరైతే భగవత్ సంవత్సరంలో అతను పరమాత్మ సన్నిధిలో ఉంటాడో దాన్ని ఉపవాసము అని చెప్పి అంటుంటారు సర్వభోగ వివర్తిత అంటే మనం మామూలుగా ఉన్నప్పుడు అనేక రకం వాటిని వీటిని చూడటం కానీ తింటాం కానీ చూస్తుంటాం ఇవన్నీ కాకుండా భోగ పదార్థములను వదిలి మనస్సుని భగవత్ సమక్షంలో పెట్టడమే ఉపవాసం అని చెప్పి అంటుంటా యుపసమీపే యోవాస అంటే భగవత్ సమక్షంలో ఎవడైతే వాసం చేస్తుంటాడో దాన్ని ఉపవాసము అంటారు అటువంటి ఉపవాసం ప్రధానమైనటువంటిది ఎందుకంటే కడుపు ఖాళీగా ఉంటే కానీ పరమాత్మ దగ్గరకు వెళ్ళదు మనస్సు లేకపోతే హాయిగా తినటం వల్ల ఈ యొక్క శరీరం కాస్త మన్ని చాలా ఎక్కడ అనేక రకమైనటువంటి వాటికి గురి చేస్తుంది కాబట్టి ఉపవాసం ఉండాలి అటువంటి ఉపవాసం సోమవారం నాడు చేస్తే చాలా మంచిది ఎందుకు సోమవారం అన్నాం ఇందాకే చెప్పా కదండి హరిహరుల మాసం అంటే హరుడు యొక్క ఈశ్వరునికి పవిత్రమైనటువంటి మాసం సోమవారం సోమవారము అంటే స ఉమా అంటే పార్వతీదేవితో కలిసినటువంటి వాడు కాబట్టి సోముడు అని చెప్పి అన్నాడు ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి సోముడు అంటే చంద్రుడు సోముడు అంటే శివుడు చంద్రుడు కూడా శివుని యొక్క తలపైనే ఉంటాడు ఏది ఏవైనా కూడా పవిత్రమాసంగా కీర్తించాలి ఇటువంటి సోమవారం నాడు మనం ఉపవాసం ఉండి సాయంకాలం ఒక్కసారి శివాభిషేకం చేసుకొని నక్షత్ర దర్శనం చేసి వీరును అనుసరించి తీర్థంతో సరిపెట్టాలి దీని ఉపవాసము అని చెప్పి అంటారు నియమాల్లో ఇది ఒకటి రెండవది ఏకభుక్తం అంటున్నాడు రెండోది ఏమిటంటే ఏకభుక్తం అంటే కేవలము వీలు లేనటువంటి వాళ్ళు ఉదయం వరకు ఉపవాసం ఉండి తరువాత నక్షత్ర దర్శనం చేసి తర్వాత భోజనం చెయ్యాలి దీన్నే నక్తము అని కూడా అంటుంటారంతా కూడా అందుకని ఈ చేసే ముందు బ్రాహ్మణోత్తములకి వరకన్నా భోజనం పెట్టి వాళ్ళు భోజనం చెయ్యాలయ్యా అని చెప్పి అంటుంటారు నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోంచేయటం కూడా ఒక విధి విధానం ఇందాక చెప్పినటువంటి వాటిల్లో ఉదయం వేళ యథావిధిగా స్నానం చేసి కార్యక్రమాలు పూర్తి చేసుకొని బ్రాహ్మణులకు కూడా భోజనం పెట్టి సాయంత్రం వేళ భగవంతుని యొక్క దివ్యార్చన చెయ్యాలి ఎందుకంటే ఈ మాసమంతా భగవంతునికి సంబంధించింది కదండి నక్తం అంటే ఒక పూట భోంచేయటం అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్రాలు చూసి భోజనం చేయటాన్ని నక్తము అని చెప్పి అంటుంటారు ఇంకా అయాచితం అంటుంటారు అంటే ఈ సమయంలో ఎవరిని యాచించకూడదండి ఎవరన్నా మనకు వచ్చి ఇచ్చి కార్తీక మాసం కదండి ఈరోజు మీరు దీన్ని స్వీకరించండి అని చెప్పి మాత్రమే అంటే అప్పుడు స్వీకరించాలి అంతేగాని యాచించినటువంటి వస్తువులు పనికిరాలి అని చెప్పి అంటుంటారు ఇక స్నానం స్నాన విషయం చెప్పాను కదండి ప్రాతస్నాతమా ఎవరైతే ప్రాతకాలంలో స్నానం చెయ్యాలి ఆ నదులలో నీరు చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే తులారాశింగ్ గతే సూర్యవు తులారాశిలో సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశించాడో నదులన్నీ పవిత్రమవుతాయి గంగా నది కాస్త ద్రవ రూపంలో ఉండి చెరువుల్లో తటాకాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఆవు యొక్క గిట్ట భాగంలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా గంగతో అవుతాయి కాబట్టి అందువల్ల కార్తీక మాసంలో స్నానం చాలా గొప్పది అని చెప్పి అంటుంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ కార్తీక మాసంలో తిలదానం ప్రశస్యము అంటున్నారు తిలలంటే అంటే ఏమిటండి నువ్వులు ఈ నువ్వులు ఎవరికన్నా దానం చేసినందువల్ల కూడా పవిత్రమవుతుంది అని చెప్పి అన్నారు అందువల్ల ఈ సోమవార వ్రతం ఎవరన్నా చేశారా దీని యొక్క ఫలితాన్ని పొందారా ఏమా విషయం అని జనకుడు ప్రశ్నిస్తే వశిష్ఠుడు మహానుభావుడు చెబుతున్నాడు అయ్యా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు దీని యొక్క పుణ్య ఫలితం అనుభవించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారయ్యా పూర్వం కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు మహానుభావుడు అత్యంత పవిత్రుడు జపధ్యాన నిరతుడు ఆయనకు లేక లేక ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు నిష్ఠురా చూడండి అందుకే పిల్లల్ని ఎంతవరకు పెంచాలో అంతవరకే పెంచాలి ఎందుకంటే ఎవర్రాతలు వాళ్ళవగానే ఉంటాయి తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నప్పటికీ కూడా కర్మవశం చేత జీవుడు జన్మిస్తాడు అందుకని భాగవతం అంటుంది ఎందుకని కర్మమున పుట్టు జంతువు కన్మమున వృద్ధి చెంది కర్మమున చెడు కర్మమే మనుజులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిపా తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కావచ్చు పిల్లలు గొప్పవాళ్ళు కావాలనే ఉందండి కర్మవసం జీవించినటువంటి జీవుడు ఆ కర్మతోనే నీచిస్తూ ఉంటాడు అదే విధంగా వీళ్ళు ఎంత మంచివాళ్ళు అయినప్పటికీ కూడా ఆ నిష్ఠుల చాలా అందంగా ఉంటుంది చాలా సుకుమారంగా ఉంటుంది అందులో పాటు వయస్సు వచ్చే కొద్దీ కూడా దుర్మార్గపు లక్షణాలు అలవడినాయి ఏం చేస్తామండి అతనే పవిత్ర బ్రాహ్మణుడు సరే ఆడపిల్లకు పెళ్లి చేయాలి తప్పదు కదండి అది బాధ్యత కాదు ఎందుకంటే వాళ్లకు పెళ్లి చేస్తే కానీ వీళ్లకు ఉత్తమ లోకాలు కలగవు అందువల్ల వెతికి వెతికి ఎక్కడో సౌరాష్ట్ర దేశంలో ఉండేటువంటి మిత్రశర్మ అనేటువంటి ఒక వరుణ్ణి తీసుకొచ్చి పాపం కన్యాదానం చేశాడు కన్యాదానం చేస్తే ఉన్నా మారుతుంది అని చెప్పి అనుకున్నాడు మనిషిలో మార్పు త్వరగా రాదండి స్వభావం దురతిక్రమ అని చెప్పి అన్నారు అందువల్ల తండ్రి ఎంతవరకు ప్రయత్నించాలో ఒక చేతులో పెడితే ఆ మార్పు వస్తుంది చెప్పి ఊహించినటువంటి అతనికి ఎటువంటి మార్పు కూడా లేదు భర్తను విపరీతంగా శాసించటం తిట్టటం అవసరమైతే కొట్టటం అనేక రకాలుగా విచ్చలివిడిగా ప్రవర్తించటం ఆడది బదన్నబడితే ఇంకేముందండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే కానీ స్త్రీత్వం లేకపోతే లేదు ఆ విధంగా నిష్ఠుల వివాహమైనప్పటికీ కూడా అనేక మందితో తిరుగుతుంటే ఆమెను ప్రతి వాళ్ళు కూడా పాపం తండ్రిని తల్లిదండ్రుల్ని నిందిస్తూ ఉండేటువంటి వారు ఏం చేసినా ఏం చేస్తామండి ఎన్నో విధాలుగా చెప్పి చూశారు కానీ భర్త చాలా మంచివాడు యోగ్యుడు అతను ఆమె యొక్క అందం చూసి ఆమె యొక్క అందంలో ఉండేటువంటి మోహానికి భ్రమపడినటువంటి వాడై భార్య ఎన్ని విధాలుగా ఏం చేస్తున్నప్పటికీ కూడా మౌనంగా ఉండేటువంటి వాడు అత్తమామలు మారు చెప్పేవాడు కాదు ఎందుకని కుమారుడికి ఇష్టమైనటువంటి భార్య ఏమంటే కుమారుడు బాధపడతాడా అనేటువంటి ఉద్దేశంతో ఉండేది ఈమె ప్రవర్తన మితిమీరిపోయింది ఎంతవరకు వెళ్ళిందంటే భర్తని కాదని పరపురుషులతో సాంగత్యం ఏర్పరచుకున్నటువంటిదై విచ్చలవిడిగా తిరుగుతుంటే ఆ పరపురుషుడు ఒకడు చెప్పాడు మనకడ్డంగా ఉన్నాడు ఎవరయ్యా అంటే నీ భర్త అందుకని ఆ భర్తే లేకపోతే స్వేచ్ఛగా సంచరించవచ్చు కదా అని చెప్పి అనగానే చూడండి గుణం చాలా దుర్మార్గత్వంతో కూడి ఉన్నప్పుడు అనేక ఆలోచనలు కలుగుతాయి అతనితో కలిసి భర్తను బండరాతితో మొదినటువంటిదై విపరీతంగా తిరుగుతూ వయస్సు ఉన్న తిరిగి 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 తన యొక్క శరీరం శిథిలమైపోతే గాని తెలియదు ఎప్పుడైనా సరే భోగాలలో ఉండేటువంటి వాడికి యోగం కనపడదు అందుకే పెద్దలు చెబుతారు జీవితం భోగజీవితం రోగజీవితం అని మూడు రకాలు ఉంటాయిట ఒకటి ఏమిటంటే భోగజీవితం వాడు పైకి చూస్తుంటాడు కానీ కింద కరపాడు గర్వం బేపారగ కన్నులు కానరావు చిత్తంబు చిక్కుబడును గర్వం ఉంటే వాడు పైకి చూసి మాట్లాడతాడు కానీ కిందగా మాట్లాడు మనుషులు కరపాడు ఇంకా రోగజీవితం వస్తే ఇంకేం లేదు కళ్ళు కిందకు వాలుతుంటాయి శరీరం కింద పడిపోతుంటుంది ఏం చేయడానికి కూడా లేదు వీటన్నిట్లో కంటే అత్యద్భుతమైనటువంటిది జీవితం అండి అది కావాలి ఆ యోగ జీవితం లేనప్పుడు ఈ రెండు ఎంత ఉన్నప్పటికీ కూడా పనికిరానటువంటివే అవుతాయి అదేవిధంగా ఈ నిష్ఠుర భర్తను చంపేస్తే అత్తమామలు పాపం ఎక్కడికో వెళ్ళిపోయారు తుసారా మన సాంప్రదాయంలో అత్తమ్మ అంటారు అంటే అమ్మ అత్త చేతులో పెడితే అత్తే అమ్మగా మారాలి అది గొప్పతనం కలియుగంలో మనం చూస్తున్నాం కదా అత్తా కోడళ్ళ కసలు పడదు ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరో అరుదుగా ఉంటారు నిజంగా పుణ్యాత్ములుగా ఉండొచ్చు సాంప్రదాయంలో అత్తమ్మ అనేటువంటి మాట ఎందుకు వచ్చిందయ్యా అంటే అత్తను అమ్మగా చూడాలి ఆ అత్త కూడా ఈమెను కుమార్తెగా చూడాలి ఇద్దరూ సమానంగా ఉండాలి ఆ అత్తమామలు కూడా ఈమె చేసేటువంటి విపరీత చేష్టలకు వాళ్లకు చెడ్డ పేరు ఎక్కడొస్తుందో అని కాకుండా కుమారుడే లేడు ఇంకా మేమెందుకు అనే ఉద్దేశం చేత వాళ్ళు కాస్త ఎక్కడికో వెళ్ళిపోయారు వెళ్ళంగానే ఈమెకు అడ్డు ఆపు లేకుండా పోయి శరీరం చక్కగా ఉన్నంత వరకు బాగా తిరిగి శిథిరమైంది ఈ శరీరం జీర్ణం అందుకే శీర్యతే ఇది శరీరం నశించేది శరీరం అదేవిధంగా ఈ నశించేటువంటి శరీరంలో చివరి స్థితికి వచ్చేసరికల్లా ఎవరూ పట్టించుకోలేదు తన చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేదు మొత్తానికి శరీరంలో ఎముకలు కానీ మజ్జ కానీ మాంసం కానీ అన్నీ శిథిలమైపోయి దిక్కులేని శవంగా చనిపోయింది ఆ చనిపోతే దానికి దహనం చేసేటువంటి వాళ్ళు కూడా లేరు చూశారా పాపాత్ముని యొక్క శరీరానికి ఇటువంటివే కలుగుతుంటాయి ఆ తర్వాత మన యొక్క శరీరం ఎక్కడికి పోతుందండి పెద్దలు చెప్పినటువంటి విధంగా నరకాది లోకాలు స్వర్గాది లోకాలు ఉన్నాయి కదా నరకానికే వెళ్ళింది నరకంలో యముడు ఎన్ని బాధలు పెట్టాలో అన్ని బాధలు పెట్టాడు నమ్మేవాళ్ళకి ఇవన్నీ భయం కలిగిస్తాయి భయం ఉంటేనే భక్తి కలుగుతుంది నమ్మని వాడికి ఏమీ కూడా లేవండి అట్టయే ఈమె కూడా అనేక రకాల బాధలు ఎందుకంటే ఒక మనిషిని హింసిస్తే వచ్చేటువంటి బాధలు వాడు చేసేటప్పుడు నవ్వుతూ చేస్తాడు కాబట్టి కరపడం అనుభవించేటప్పుడు తెలుస్తుంది అని చెప్పి అంటాడు ఇనపస్తంభములకు కట్టించాడు అదే విధంగా అనేక రకాల మార్గాల్లో ముళ్ళ తీగలతో కూడా రకరకాలుగా శరీరాన్ని బాధపెట్టినటువంటి వాడైనాడు ఎన్ని రకాల చేష్టలు ఆ నరకలోకంలో ఉంటాయి అంటే భయంకరంగా ఉంటాయి అవన్నీ అనుభవించింది చేసిన కర్మ అనుభవిస్తే కూడా పోదు కదండి అవశ్యమను ప్రాప్తం కర్మ శుభాశుభం అని చెప్పి అంటుంటారు అన్నీ అయిన తరువాత తరువాత కుక్క జన్మ వచ్చిందండి చుషారా హీనమైనటువంటివి కుక్క జన్మలు మనం ఈ జంతువుల్ని ఎందుకంత ప్రార్థిస్తామంటే భగవత్ సృష్టిలో అన్నీ గొప్పవే అయినప్పటికీ కూడా కుక్క జన్మ పన్నెండు సార్లు ఇచ్చింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎందుకంటే జన్మ తర్వాత జన్మ మారుతూ ఉంటాయి పన్నెండు సార్లు పదిహేనోసారి కూడా కుక్క జన్మే వచ్చింది ఆ తర్వాత ఏదో ఒక పుణ్యలేశం అదే అంటారండి మనవన్నా చెయ్యాలి పుణ్యాలు మన పూర్వులన్నా చెయ్యాలి అందుకే వీడు పాపాత్ముడైనా బ్రహ్మాండంగా అనుభవిస్తుంటారు పెద్దలు అంటుంటారు వీడు చేసిన పుణ్యం కాదురా వీళ్ళ తాత ముత్తాతలు చేసినటువంటి పుణ్యం ఉంది వాడు అనుభవిస్తున్నాడు అని చెప్పి అంటుంటారు అట్లాగే వాళ్ళ పూర్వులు బ్రాహ్మణులు కదండి వాళ్ళు చేసినటువంటి పుణ్య చేత ఈమె పదహారో జన్మలో ఒక బ్రాహ్మణుడు నివసించేటువంటి దేవాలయం పక్కన కుక్కగా ఉండి రోజూ చెరిస్తూ ఉండేది ఆ విధంగా జీవితం గడుపుతూ గడుపుతూ తరువాత ఒక పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది ఆ బ్రాహ్మణోత్తముడు స్నానం చేసి శుచిగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అభిషేకాదులన్నీ కూడా నిర్వర్తించి సాయంకాలం భోజనం చేయటానికి ముందు బల్యన్నం దద్యాత్ బలి వెయ్యాలని ఎందుకంటే మనము అన్నం తినేటప్పుడు గుప్పెడు మెతుకులు భక్షణార్థం కాకులు కానీ పిచ్చుకలు కానీ మన ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి అన్నీ కూడా వాడికి బరి వెయ్యాలి అని చెప్పి శాస్త్రం అందువల్ల శాస్త్రం తెలిసినటువంటి వాడు కాబట్టి తన చేతితో పిడికెడు మెతుకుల్ని రెండు చేతులతో ఎందుకంటే ఆ రోజు ఉపవాసం ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చి ఇంటి ముందు వేశాడు ఇంటి ముందు వేస్తే ఈ కుక్కగా జన్మించినటువంటి నిష్ఠుర ఆకలితో ఉంది పగలంతా ఉపవాసం ఉంది ఉపవాసం ఉండాలని కాదు అక్కడ అన్నం దొరకలేదు అందువల్ల వచ్చి ఆ అన్నాన్ని భుజించింది పాపం ఎప్పుడైతే భుజించిందో పూర్వజన్మ మహానుభావుల యొక్క పుణ్యవశం చేత అన్నం తినంగానే ఆమెకు మానవ భాషలో మాట్లాడేటువంటి అనుగ్రహం కలిగింది దేనికైనా అనుగ్రహం అండి ఎందుకంటే కాలం చాలా గొప్పది మహాత్ములు కొంతమంది ఆశీర్వచించడం చేత ఎంత దుష్కర్మలనైనా కూడా పోతాయి పూర్వకాలంలో అటువంటి మహానుభావులు ఉండేవాడు పవిత్రంగా పూజ చేసి వండినటువంటి పదార్థాన్ని ఎప్పుడైతే తిందో ఓ బ్రాహ్మణోత్తమను రక్షించు కాపాడు కాపాడు అని పెద్దగా అరిచింది చుట్టూ చూశాడు మనుషులెవరూ కనపడలేదు ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఆ కుక్క దగ్గర నుంచి శబ్దం వచ్చేసరికల్లా వెళ్ళాడు ఓ మహానుభావ బ్రాహ్మణోత్తమ నీవు వేసినటువంటి బల్యన్నాన్ని తిన్నాను నేను నాకు పూర్వజన్మ గుర్తొచ్చింది నేను పూర్వజన్మలో మహాపాపాలు చేశాను ఒక్కడి కాదు కట్టుకున్నటువంటి భర్తను హింసించాను విటులతో చెరించాను అత్తమామల్ని సరిగ్గా చూడలేదు కన్న తల్లిదండ్రులకి రకరకాలుగా బాధలు పెట్టాను ఇన్ని బాధలు పెట్టినటువంటి కారణంగా నరకలోకల్లో అనేక రకమైనటువంటి బాధలు పొంది కుక్కగా జన్మించాను నీవు పెట్టినటువంటి అన్నాన్ని తినటం వల్ల నాకు ఈరోజు పుణ్యం కలిగింది ఇది పోవాలి అంటే నువ్వు నాకు తప్పకుండా ఏదన్నా ఒక పుణ్య వ్రతాన్ని దానం చెయ్యాలి అని చెప్పి మొత్తుకోంగానే ఆశ్చర్యపోయినటువంటి బ్రాహ్మణుడు హరి ఇంత దీనంగా ప్రార్థిస్తున్నది కదా కుక్క అంటే ఏదో తప్పకుండా ఒక పుణ్యప్రతం ఏదో ఉంది అందువలన ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పి అది కాకుండా ఎవరన్నా వచ్చి యాచించినప్పుడు తప్పకుండా మనకున్నటువంటిది సహాయం చెయ్యాలి అదేవిధంగా అతను కాస్త తనకున్నటువంటి కార్తీక సోమవార వ్రతంలో ఉండేటువంటి కొంత భాగాన్ని దానంగా ఇచ్చాడు ఆ దానంగా ఇవ్వటం వల్ల ఆ కుక్కకు సద్గతులు కలిగి అది కాస్త ఉత్తమ లోకాలు పొందింది అని చెప్పి జనక మహారాజుకు వశిష్ఠుడు రెండో అధ్యాయంలో చెబుతున్నాడు ఇక్కడ ఏమిటయ్యా అంటే ఎవరైనా సరే తెలిసి చేసేవాళ్ళు తెలియక చేసేవాళ్ళు పెద్దవాళ్ళ యొక్క మాటలు వినకుండా ఉండేటువంటి వాళ్ళు అహంకారంతో విర్రవీగి గౌరవించవలసినటువంటి వాళ్ళను గౌరవించినటువంటి వాళ్ళు రౌరవాది నరకములకు వెళ్ళి ఎన్నో జన్మలెత్తి మళ్ళా పునీతులవుతారు కాబట్టి అటువంటి పనులు చేయకుండా సక్రమంగా ఉండాలి ఎంత హీన జన్మలు కలుగుతాయో కూడా మనం ఆలోచించాలి కాబట్టి అటువంటివి కలక్కండా ఉండటం కోసం ఈ కార్తీక మాసంలో పుణ్యమైనటువంటి చక్కటి భగదేయం కలిగినటువంటి వాళ్ళం కావాలి అనేటువంటిది ఈ కథల్లో ఉండేటువంటి అంతరార్థం అందువల్ల కార్తీక మాసంలో మనం పవిత్రంగా ఉండాలి మనం పవిత్రంగా ఉండి ఎవరికన్నా పెట్టినటువంటిది అది పవిత్రమవుతుంది వాళ్ళు దానివల్ల కూడా చక్కటి మార్గాన్ని పొందగలుగుతారు కాబట్టి అటువంటి మార్గాన్నే బ్రాహ్మణోత్తముడు కుక్కకిచ్చి ఆ కుక్క యొక్క జన్మను కాస్త అంతరింపచేశాడు అందువల్ల మహారాజా ఈ కార్తీక మాసం అంత పవిత్రమైనటువంటిది కాబట్టి పవిత్రంగా ఉండాలి నమ శివాయ సాంబాయా హరయే పరమాత్మనే నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి పరమాత్మను నమ్ముకుంటే మృత్యుదేవత కూడా ఒక్కొక్కసారి వెనక్కబోతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇటువంటి ఉండ వినటం వల్ల పుణ్యం భవే పుణ్యం కలుగుతుంది మహారాజా అని చెప్పి ఆ జనకునికి వశిష్ఠుడు ఈ కార్తీక పురాణంలో రెండవ అధ్యాయాన్ని చెప్పాడు కాబట్టి ఇదం విన్నటువంటి మనం కూడా మనం పుణ్యవంతులం కావాలి మనం పవిత్రవంతులం కావాలి కార్తీక మాస వ్రతం చెయ్యాలి తద్విధానంగా జీవించాలి ఇటువంటి విధానాన్ని మనకు అందిస్తున్నటువంటి శ్రీశైల టీవీ వారు వాళ్ళు మనకు అందజేస్తున్నారు కాబట్టి ఎంతో శ్రమించి వాళ్లకు పరమాత్మ అనుగ్రహం కావాలి అని చెప్పి భావిస్తున్నాం తరువాత మూడవ అధ్యాయంలో మనం కలుసుకుందాం శివాయ గురవీ నమహా